అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్న మన జగనన్న ప్రభుత్వం పంపిన సిఆర్డీఏ రద్దు మరియు మూడు రాజధానుల బిల్లును ఆమోదించిన గవర్నర్ విశ్వభూషణ్ హర్ ధన్యవాదాలు. అలాగే ఎంతో వెనుకబడిన ప్రాంతాలు ఉన్న ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో నడిపించాలని ఆలోచనతో విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా గుర్తించి అమలు చేసే దిశగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అరకు పార్లమెంట్ సభ్యులు శ్రీమతి గొట్టేటి మాధవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీఎంగా దిగారో అప్పటి నుంచి కూడా మూడు రాజధానులుగా రాష్ట్రాన్ని విభజించి పరిపాలన చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే అనేక మంది ఎన్నో ఇబ్బందులు గురి చేశారు. కానీ ఈరోజు ఈ బిల్లు ఆమోదించడం వల్ల రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు, ఉత్తరాంధ్ర పరిపాలనా రాజధానిగా అలాగే శాసన రాజధానిగా అమరావతిని, అలాగే న్యాయ రాజధానిగా కర్నూలు జిల్లాని ప్రకటించడం మరి ఎంతో ఆనందించదగలిగింది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా వెనుకబడిన జిల్లాలు అలాగే గిరిజనులు కూడా ఉన్నారు. మరి పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని ఎన్నుకోవడం అన్నది చాలా ఆనందించాల్సిన విషయం.